తెలిసిపోతుంది అని చూసారా. అపార్ట్మెంట్లకి కమిటీ లీడర్స్ ఉంటారు, కాలనీకి కమిటీ లీడర్స్ ఉంటారు. ఏదైనా తేడా వస్తారు ఏం చేస్తారంటే పనికి వాళ్ళు ఏదో గొడవ చేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి పంపించేస్తారు, ఊళ్ళో ఉండకుండా ఈదులో ఉండకుండా. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట, ఇలాంటి దరిద్ర పెట్టాలి మన మధ్యన ఉంటే బాగోదు, మనకి గౌరవం పోతుంది, పంపించేద్దామని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. ఆ మీటింగ్ ముందే ఈవిడికి పెళ్లి అయిపోయి పెళ్లి రిసెప్షన్కి ఆ కాలనీ అందరూ వచ్చి స్పెషల్ పూజలు తిని అన్నారట, మీ దేవుడి నిత్యమైనటువంటి దేవుడు. మన దేవుడు. ఈరోజు పిల్లవలేదని నువ్వు బాధపడకమ్మా, దేవదూతలు వచ్చి నీకు వివాహం చేస్తాయి. నమ్ముట నీవసమైతే నమ్మువారికి సమస్తము సాక్ష్యము. నీకు అనారోగ్యం ఉందా? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడి స్వరము ద్వారా నిన్ను తాకుని కాక, నీ దరిద్రం విడిచి వెళ్ళిపోవునే కాక, నీ అప్పులు మాత్రం తీరిపోవునే కాక, వాళ్ళు వెడలేనట్టు వెలుగు కలిగింది. సజీవుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. 87వ సంవత్సరంలో